సాక్షి అంటేనే అబద్ధాలు, అబద్ధం అంటేనే సాక్షి. అది గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకు 2024 తీర్పుతో ప్రజలే సమాధానం చెప్పారు. సాక్షిలో జగన్మోహన్ రెడ్డికి ఎంత జాకీలు పెట్టి లేపినా ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. గతంలో ఒక సెటైర్ కూడా ఉండేది, ఆ సాక్షిలో డేటును వారం తప్ప మిగతావన్నీ అబద్ధాలే ఉంటాయి, ఆ 2 మాత్రమే సాక్షిలో నిజం ఉంటుందని చెప్పి గతంలో సెటైర్లు కూడా వచ్చాయి. సో ఇప్పుడు కూడా నిన్న సాక్షిలో ఒక అసత్య కథనాన్ని అయితే వండి వార్చారు, అది కూడా చెల్లిని మీద. అయితే సరే, జగన్మోహన్ రెడ్డి కుటుంబ విషయమేనైనా ఇది 4 గోడల మధ్య తేల్చుకుని ఉంటే వేరొకరు అందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉండదు, వేరొకరు ఎవరైనా ఇన్వాల్వ్ అయినా మనం ఖండించవచ్చు, ఆ కుటుంబ వ్యవహారం నీకెందుకులే వదిలేయని. కానీ ఇక్కడ వీళ్ళు కొట్టుకుని వీళ్ళు కోర్టుకెళ్ళి వీళ్ళు రోడ్డుకెక్కి ఇప్పుడు మా గురించి ఎవరు మాట్లాడకూడదంటే, ఆల్రెడీ వీళ్ళు కొట్టుకునేదే రోడ్డు మీద, ఆల్రెడీ కోర్టుకెళ్ళారు అంటేనే అది రోడ్డు మీదకి వచ్చినట్టు లెక్క. ఆల్రెడీ రోడ్డు మీదకి వచ్చి కొట్టుకుంటూ మా గురించి ఎవరు మాట్లాడకూడదంటే ఎంతవరకు సమంజసం? ఎంత నీ కుటుంబ విషయమైనా ఇద్దరు వ్యక్తులు రోడ్డు మీద కొట్టుకుంటే ఒరే బాబు ఇది ఆడది అని చెప్పి మాట్లాడుకుంటారు. అదే 4 గోడల మధ్య ఏదైనా జరిగింది అనుకోండి, మూడో వ్యక్తి చూసినా కానీ తలదించుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఒక ఇంట్లో మనం వెళ్ళేటప్పుడు పక్కింట్లో గొడవ జరుగుతున్నా కానీ చూసి వెళ్ళిపోతాం, ఎందుకంటే అది కుటుంబ గొడవ, అవన్నీ కామన్ అయ్యే అని చెప్పి వెళ్ళిపోతాం. అలా కాకుండా వాళ్ళిద్దరే రోడ్డు మీదకి ఎక్కి కొట్టుకున్నారనుకోండి, 10 మంది వచ్చి చూస్తారు, అప్పుడు ఇద్దరు గురించి మాట్లాడతాడు, ఇది ఇలాంటి వాడు ఆడలాంటి వాడని కదా. మరి ఇప్పుడు మీ కుటుంబ వ్యవహారం కూడా అంతే కదా. నిన్న సాక్షిలో ఒక అద్భుతమైన అసత్య కథనాన్ని వండి వచ్చారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆస్తులేనన్నట్టు, ఇందులో షర్మిలకు జగన్మోహన్ రెడ్డి తన ఓటాలోంచి కూడా తీసిచ్చాడన్నట్టు, అసలు ఇవ్వటమే కాదు తన ఓటాలో ఓటించి కూడా తీసిచ్చినట్టుగా రాశారు. దానికి చెంప చెల్లుమనేలా షర్మిల ఒక రిప్లై ఇచ్చింది, దాదాపుగా 3 పేజీల రిప్లై ఇచ్చింది. కానీ అందులో స్పష్టంగా రాజశేఖర్ రెడ్డి బ్రతుకున్నప్పుడు వీళ్ళు మాట్లాడుకున్న మాటల దగ్గర నుంచి స్టిల్ ఈ రోజు వరకు జరిగిన ప్రతి ఘటనను పోసగుచ్చినట్టుగా అందులో రాసింది. వైఎస్ఆర్ అభిమానులకు నేను నిజం తెలియజేయాలి, జగన్మోహన్ రెడ్డికి సొంత పత్రిక ఉంది కాబట్టి అబద్ధాన్ని కూడా నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తాడు, నాకు పత్రికలు లేవు కాబట్టి నేను వాస్తవాలు చెప్పలేను, కాబట్టి ఈ లేఖ రూపంలో నేను అసలు వాస్తవాలను బయట పెడుతున్నానని చెప్పి నిన్న ఆ షర్మిల అయితే ఒక లేఖ అయితే రాయటం జరిగింది. సో ఆ లేఖలో చాలా స్పష్టంగా చెప్పింది ఏమని, నాన్న ఆదేశించారు, అమ్మ 1000 సార్లు చెప్పింది, అవన్నీ కుటుంబ ఆస్తులే, నా సోదరుడు జగన్ గార్డియన్ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో, రాజశేఖర్ రెడ్డి బ్రతుకున్న సమయంలో ఆస్తులకు జగన్మోహన్ రెడ్డిని, కీలకమైన కొన్ని ఆస్తులకు జగన్మోహన్ రెడ్డి గార్డియన్గా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కేవలం గార్డియన్ మాత్రమే. రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా చెప్పాలా, రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు 4 మనవలకు ఆస్తి సమానమని చెప్పాడా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చెప్పాలా. ఇప్పుడు షర్మిల ఏమంటుంది, నాన్న బ్రతుకున్నప్పుడు, రాజశేఖర్ రెడ్డి బ్రతుకున్నప్పుడు ఒక మాట చెప్పాడు, ఉన్న ఆస్తి మొత్తం కూడా, నేను బ్రతుకున్నప్పుడు సంపాదించిన ఆస్తి మొత్తం కుటుంబ ఆస్తే తప్ప ఒక వ్యక్తికి చెందిన ఆస్తి కాదు, ఈ ఆస్తి 4 మనవలకు చెందుతుంది అని చెప్పి, సాధారణంగా ఇంట్లో ఒక మగపిల్లాడు ఒక ఆడపిల్ల ఉన్నప్పుడు ఎక్కువగా మగపిల్లాడినే మనం హైయర్ చేసుకుంటారు, ఇలాంటి ఆస్తి ఇష్యూలు అయ్యి వచ్చినప్పుడు సాధారణంగా మగపిల్లాడు పేరు మీద పెట్టడానికి ప్రిఫర్ చేస్తాం. సో అక్కడ జరిగింది కూడా అదే, రాజశేఖర్ రెడ్డి బ్రతుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు మీద మెజారిటీ పెట్టడానికి ప్రయత్నం చేశారు, గార్డియన్గా మాత్రమే, పేరు గార్డియన్గా మాత్రమే ఉంది, కానీ అన్ని ఆస్తుల్లో కూడా 4 మనవలకి సమానమాట. దీనికి ఎవరు సాక్ష్యం? విజయమ్మ సాక్ష్యం. ఇప్పుడు ఆ కుటుంబంలో అన్న చెల్లి ఇద్దరు కొట్టుకుంటున్నారు, మధ్యలో మిగిలిన వ్యక్తి ఎవరో? విజయమ్మే. ఇప్పుడు విజయమ్మే సాక్ష్యం, అమ్మ కూడా 1000 సార్లు చెప్పిందంటే ఏమని, షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తులు బదిలీ చేసామని. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆస్తులకు గార్డియన్ మాత్రమే, రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అందుకు ఒప్పుకున్నాడు, 4 మనవలకి ఆస్తి సమానంగా పంచడానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. ఇప్పుడు సాక్షి ఇంకొక ప్రయత్నం చేస్తుంది, సరే దాని గురించి మాట్లాడే ముందు నిన్న షర్మిల ఏం రాసిందో చూద్దాం ఒకసారి. అవన్నీ కుటుంబ ఆస్తులే, నా సోదరుడు జగన్ గార్డియన్ మాత్రమే, గ్రాండ్ చిల్డ్రన్ కు సమాన వాటా ఇవ్వాలి అనేది వైఎస్ ఆదేశం, అది ఆ బాధ్యత మాత్రమే జగన్ది, నాకు ఆస్తులపై మోజులేదు, నా బిడ్డలకు రావాల్సిందే అడుగుతున్నా, రాజకీయాల్లోకి వచ్చానని తొక్కాలని చూశారు, అన్యాయపు సెంటిమెంట్కు ఒప్పుకోలేదనే కేసులు, జగన్ భారతి అవినాష్లను రాజకీయంగా విమర్శించరాదట, అందుకు నేను ఒప్పుకుంటానా, అందుకే వేధింపులు, బెయిల్కు ఆస్తుల పంపకాలకు ముడిపెట్టి కొత్త నిందలు, కొడుకు నిర్వాహంతో తల్లి విజయమ్మ క్షోభిస్తుంది వైఎస్ అభిమానులకు. ఇప్పుడు ప్రస్తుతానికి విజయమ్మ షర్మిల దగ్గరే ఉంది, జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. నిజంగా షర్మిల చేసిన తప్పు అయితే, షర్మిల మాట్లాడే దాంట్లో సత్యం లేకపోతే విజయమ్మ పాటి కొడుకు దగ్గరకు వచ్చేసేది, కనీసం ఖండించేది. ఇదంతా అబద్ధం, వాస్తులన్నీ జగన్మోహన్ రెడ్డివే, షర్మిలకు రావాల్సిన వాటాలను ఇచ్చేశారు, ఇప్పుడు కొత్తగా ఇవ్వాల్సింది ఏమీ లేదని చెప్పేది విజయమ్మ. కానీ చెప్పలేదు కదా, మొన్న షర్మిల రాసిన లేఖ మీద విజయమ్మ కూడా సంతకం పెట్టింది. ఎందుకు పెట్టింది సంతకం విజయమ్మ?
అంటే వీరు షర్మిలా చెప్పిన మాటలతో విజయమ్మ ఏకీభవిస్తుందనే కదా అర్థం. అన్నకు పంపినటువంటి లేఖలో ఆ విజయమ్మ పెట్టింది అంటే కొడుకు మీద విజయమ్మ కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. కాదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పచ్చు. జగన్మోహన్ రెడ్డి ఒక విషయం చెప్పాలా, నలుగురు మనలకు సమాన వాటా అని చెప్పి చెప్పారా లేదా? ఇప్పుడు నువ్వు చెబుతున్నటువంటి సాక్షి రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించింది. ఇప్పుడు నువ్వు చెబుతున్నటువంటి సరస్వతి ఏదైతే ఆ సండూరి పవర్స్ ఉందో రాజశేఖర రెడ్డి హయాంలో స్థాపించింది. భారతీయ సిమెంట్ ఏదైతే ఉందో అది రాజశేఖర రెడ్డి హయాంలో స్థాపించింది. సో సాక్షి, సండూరి, భారతి ఈ మూడు కూడా రాజశేఖర రెడ్డి హయాంలో స్థాపించినవే కదా. మరి నీ కష్టార్జితం ఎలా అవుద్ది? రాజశేఖర రెడ్డి చనిపోయిన తరువాత నువ్వు కొత్తగా ఏదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభించి నువ్వు డెవలప్ చేసుకుంటే అది జగన్మోహన్ రెడ్డి ఆస్తి అని మనం వదిలేయచ్చు. ఈ ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి బ్రతుకున్నప్పుడు సంపాదించిన ఆస్తులు. ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గతంలోనే చెప్పాడు నలుగురికి సమానమని. ఇక్కడ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇది కుటుంబ వ్యవహారం మీకేంటి విషయం అని చెప్పి. అలాగే హెరిటేజ్కును చంద్రబాబు నాయుడు వాళ్ళ చెల్లికి అన్నలకి అక్కలకి ఇచ్చాడు అని చెప్పి ఏదో రకరకాలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారి తండ్రి కష్టపడి సంపాదించిన దాంట్లో చంద్రబాబు గారు ఇవ్వకపోతే తప్పే. చంద్రబాబు గారికి పెళ్ళైన తర్వాత ఎప్పుడో పెట్టుకున్నటువంటి హెరిటేజ్ లాభాల్లోకి వస్తే దాన్ని ఎలాగిస్తారు? చంద్రబాబు గారు తండ్రి సంపాదించిన దాంట్లో వాటా ఇవ్వకపోతే తప్పు. ఇప్పుడు కూడా ఏమంటున్నాం, రాజశేఖర రెడ్డి బ్రతుకున్నప్పుడు సంపాదించిన దాంట్లో వాటా ఇవ్వమని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏదైనా కంపెనీ పెట్టుకుని డెవలప్ చేసుకుంటే అది ఆయన వ్యక్తిగతం, దాన్ని ఎవరు కూడా ఇవ్వాలని చెప్పి అడగరు. షర్మిల కూడా ఏమంటుంది, నాన్న బ్రతుకున్నప్పుడు ఆస్తుల్లో వాటా ఇవ్వు, నీ సొంత ఆస్తులు నాకు వద్దు, నీ సొంత ఆస్తులు నాకు వద్దని షర్మిల చెప్తుంది. మరి దీనికి హెరిటేజ్కి ముడిపెట్టి మాట్లాడటం అంటే, అంటే బేసిక్గా వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏంటంటే పెద్దగా చదువుకోరు, ఈ నిసానీ గాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకనంటే గొర్రెలాగా నమ్మే వాళ్ళే వైసీపీ కార్యకర్తలుగా ఉంటారు కాబట్టి ఆ నిసానీ గాళ్ళే ఎక్కువ ఉంటారు. ఇప్పుడు హెరిటేజ్లో వాటా ఇవ్వాలని అడుగుతున్నారు. హెరిటేజ్ ఏమన్నా చంద్రబాబు గారు తండ్రి స్థాపించి చంద్రబాబు గారికి ఇచ్చారా హెరిటేజ్లో వాటా ఇవ్వడానికి? వాటా ఎలా అడుగుతున్నారు? ఒకటి. రెండోది, అది కూడా పక్కన పెడదాం, చంద్రబాబు గారి కుటుంబంలో నన్ను మా అన్న మోసం చేసేయడనో లేకపోతే మా మామయ్య మోసం చేసేయడనో మా చిన్నాన్న మోసం చేసేయడనో చంద్రబాబు గారి మీద కానీ భువనేశ్వర్ గారి మీద కానీ విమర్శలు చేస్తూ ఎవరైనా బయటకు వచ్చారా? మా ఆస్తి ఇవ్వలేదని ఎవరైనా వచ్చారా? ఆ నారా నందమూరి కుటుంబంలో ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడారా? మాట్లాడలే. నీకు సొంత తల్లి చెల్లి వ్యతిరేకంగా మాట్లాడుతుంది, మరి వాళ్ళకే నీకు పోలికేంటి? సిగ్గుచేరం ఉండాలి కదా, కష్టమైన నష్టమైన కలిసి కుటుంబం మొత్తం పంచుకునే అది అక్కడ. తల్లిని చెల్లిని తరిమేసి నేను నా భార్య మాత్రమే ఉండాలి, మేమిద్దరమే తినాలి, మా పిల్లలు మాత్రమే తినాలనుకునే నువ్వే అక్కడ. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా లేదు. ఈరోజు విజయమ్మ ఆత్మ కూడా క్షోభిస్తుంది. జగన్మోహన్ రెడ్డితో చూసి ఆ షర్మిల ఒక మాట ఉంది, రాజచ్చ తండ్రి చనిపోయాడు కానీ బ్రతుకుంటే ఎంత మానసిక క్షోభ అనుభవించేవాడు అని. ఆల్రెడీ బ్రతుకున్నటువంటి విజయమ్మ మానసిక క్షోభ అనిపిస్తుంది. అరే కూతురిని జగన్మోహన్ రెడ్డి ఆమె సొంత అన్నయ్య ఉండి అన్యాయం చేసేసాడు, ఉన్న ఆస్తులు లాగేసుకుంటున్నాడు. సరస్వతి పవర్స్లో ఈడీ అటాచ్ చేయాల, సరస్వతి షేర్స్ను ఈడీ అటాచ్ చేయాల, నువ్వు అది ఎందుకు ఇవ్వు? యలహంక ప్యాలెస్ని అటాచ్ చేయాల, అది ఎందుకు ఇవ్వు? నువ్వు అటాచ్ చేసిన ఆస్తులు ఇవ్వాలని అడుగుతున్నారు, తప్పు కదా అని నువ్వు అన్నావు. మరి అటాచ్ చేసిన ఆస్తులు ఇవ్వటం తప్పు అని తెలిసినప్పుడు నువ్వు సంతకం ఎలా పెట్టావు? అగ్రిమెంట్ మీద ఎంబోయ్ మీద ఇదిగో ఇందులో ఎంత ఇస్తాను ఇందులో ఎంత ఇస్తాను సంతకం ఎలా పెట్టావు నువ్వు? మళ్ళీ తర్వాత నువ్వేమి రాసావు? సిగ్గు లేకుండా షర్మిల నాకు వ్యతిరేకంగా మాట్లాడింది, ప్రేమ విరిగిపోయింది, తోడుకుని పెరిగైపోయింది అది, కాబట్టి నేను ఆస్తి ఇవ్వనని రాసావు. అంటే జగన్మోహన్ రెడ్డి కేవలం షర్మిలను రాజకీయంగా ఎదుర్కోలేక ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలనే ఈ నీచానికి ఒడిగట్టాడు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మరొకసారి ప్రజలు బుద్ధి చెప్తారు.